वेलकम टू मैरा मीडिया प्रस्तुत मन कृष्णा जिल्ला मैलवरम नियोजकवर्गम आ मैलवरम नियोजकवर्गम गोल्लपूडी ग्राम में उन्म रानुन्न स्थानिक एन्निकल्लो प्रजलु एवरी वैपु उन्नारने दानि मीद मैरा मीडिया चेसे अध्ययनाल भागंगा प्रस्तुत मन गोल्लपूडिलो उन्नाम मरि इक्कड प्रजलु एं अनुकुंटुन्नारो तेलुसुकुने प्रयत्नं चेद्दां पदंडि सर नमस्ते अंडि मी पेरेंडि जगन एं चेस्तुंटारु షాపు హోటల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం ఎలా ఉందనుకుంటున్నారు ఈ 9 నెలల కాలంలో బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటారు అనుకున్నయన్నీ ఇచ్చారు మానిఫెస్టోలో పెట్టినన్ని చేయగలుగుతున్నాడు ఇంతకన్నా ఏం కా అంటే మానిఫెస్టోలో ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా అమలు అవుతున్నాయని అనుకుంటున్నారు మీరు క్లియర్ గా సో అమ్మఒడి పథకమే తీసుకుంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు గవర్నమెంట్ స్కూల్స్ కి కాకుండా మిగతా స్కూల్స్ కి ఇస్తాను అన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ప్రతి పిల్లగాడికి ఫ్యామిలీలో ఒకరికి ఇస్తాను అన్నారు ఎన్నికల సమయంలో ఇదే మాట చెప్పారా నేను అనుకుంటున్నా మీరు అనుకుంటున్నారు అంటే మీకు క్లారిటీ లేదా ఆయన ఏం చెప్పారు అలానే ఉంది మరి క్లారిటీ ఉంది అనుకునే అనుకుంటున్నా సరే ఇప్పుడు అలాగే ఎల్ల స్థలాల అంశం తీసుకుంటా ఉంటే పేద ప్రజలు దగ్గర నుంచి బలవంత భూసేకరణ చేసి మళ్ళీ అదే పేద ప్రజలకు ఇస్తుంది ఈ ప్రభుత్వం అనే ఒక ఆరోపణ వినిపిస్తాం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు నాకు తెలిసి పేద ప్రజలకు ఒక సెంటు భూమి ఇవ్వాలి ఎక్కడో చోట ఇవ్వాలి మరి భూసేకరణ చేయకుండా బలవంత భూసేకరణ చేయకుండా ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు ఎలా పాజిబుల్ అవుతుంది పాత గవర్నమెంట్లో ఇవ్వలేదుగా ఇవాళ ఇస్తున్నారుగా ఎక్కడో చోట ఇస్తున్నారుగా తీసుకుంటున్నారుగా అది అసైన్డ్ కావచ్చు లేకపోతే వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి గవర్నమెంట్ తరపున కొనాలి లోడ్ బడ్జెట్ ఉందనేది అందరికీ తెలిసిన విషయమేగా మరి లోడ్ బడ్జెట్ ఉన్న లోడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు అంత హడావడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటారు ముందు అది మేనిఫెస్టోలో ఒక భాగమే కదండి ఉగాది నాటికి ఇస్తానని అన్నారు ఇస్తానన్నారు ఇవ్వగలుగుతున్నారు ట్రై చేస్తున్నారు ట్రై చేయకుండా అయితే ముద్దు నిద్రలో ఏం లేరుగా అయితే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చాలా చోట్ల బిల్డింగులు కట్టేసింది పేద ప్రజల కోసం అయితే ఒక మాట వినిపిస్తా ఉంది సో వాటిని పంచకుండా ఇప్పుడు బలవంతంగా పేద ప్రజల దగ్గర భూసేకరణ బలవంత భూసేకరణ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి బలవంత భూసేకరణ కాదు మిత్రమా ఇక్కడ జరిగింది ఏంటి కొన్ని వేల మందికి ఒక సెంటు భూమి ఇవ్వాలి ఎక్కడో చోట ఇవ్వాలి ఎలా ఇవ్వాలి కొన్ని చోట్ల అసైన్డ్ కావచ్చు కొన్ని చోట్ల కొని ఇవ్వగలగాలి అది గవర్నమెంట్ ప్రాసెస్లో ఒక భాగం అలానే బిల్డింగులు ఉన్న చోట మాస్క్ ఇచ్చి మాస్ ఉన్న చోట బిల్డింగులకి ఇచ్చినట్టు దాఖలాలు ఎక్కడా నాకు కనపడట్లేదు అందరికీ ఒక చోట కొంటున్నారు సెంటు భూమి లెక్క ఇస్తున్నారు నేను అనేది ఏంటంటే ఇన్ని వేల మందికి సర్కారు తరపున ఎలా సాధ్యపడుద్ది ఏదో ఒకటి చేయాలి అసైన్డ్ భూమి అవ్వచ్చు లేకపోతే కొనగలగాలి కొన్ని చోట్ల ఏంటి ఒక సామాజిక వర్గం ఉండి ఇవ్వలేని పరిస్థితుల్లో బలవంతంగా అయినా తీసుకోగని ఇవ్వగలగాలి మరి అక్కడ ఒక సామాజిక వర్గమే ఉండదుగా అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉంటారు అందులో అర్హులైన వాళ్ళకి ఎక్కడో చోట తీసుకొని ఇవ్వాలి కదా మరి ఎవరు ఇవ్వనప్పుడు గవర్నమెంట్ ప్రొసీజర్లో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కొన్ని మ్యాండేటరీగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు అది కొంతమంది దృష్టిలో బలవంత భూసేకరణ అవ్వచ్చు కొంతమందికి అది అవ్వకపోవచ్చు చాలా ఇప్పుడు మద్యపాన నిషేధం ఏదైతే ఉందో ఆ అమలు విధానం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు నేను రోజు 2 కోట్లు తాగుతానండి ఇవాళ నేను తాగట్లా నాకు షాక్ కొట్టింది నేను రోజు 2 కోట్లు తాగుతా ఉదయం 1 కోట తాగుతా సాయంత్రం 1 కోట తాగుతా నేను ఇవాళ తాగట్లా దానివల్ల మా మిస్సెస్ వెరీ హ్యాపీ దీనికి ఒక కారణం ఉంది నేను తాగే 1 కోట 210 రూపాయలు 220 రూపాయలు అవుతుంది దానికి ఎందుకురా బాబు దాని జోలికి ఎందుకురా బాబు అని దండం పెట్టుకున్నా క్లియర్ నేను పోవట్లే దానికోసం నేను దానికల్లి పోవట్లే నాకున్న 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఒకటి స్మోకింగు ఒకటి డ్రింకింగు సరే నైట్ 10 దాకా పని చేస్తాము ఎంతో కొంత తాగాలి అనేది కాన్సెప్టు కానీ షాక్ కొడుతుంది నేను పోవట్లే నా వరకు ఓకే ఎప్పుడో పండక్కో పబ్బానికో తాగుతున్నాను అలానే అందరూ ఎందుకు అనుకోకూడదు అసలు ఎందుకు తాగాలి ఎందుకు అనుకోవట్లేదు అంటారు జనాలు అసలు ఎందుకు తాగాలి సార్ ఎందుకు తాగాలి ఎందుకు మనకి నాకు ఇబ్బంది అవుతుంది అది రేట్ ఎక్కువ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలా అనుకున్నప్పుడు నేను దాని జోలికి పోవట్లేదు వెరీ క్లియర్ నేను రోజు 2 కోట్లు తాగుతాను 220 రూపాయలు అవుతుంది చంద్రబాబు గవర్నమెంట్లో అవుతుంది ఇప్పుడు 450 అవుతుంది నాకు షాక్ కొట్టింది నేను పోవట్లేదు నేను వెరీ క్లియర్
నేను రోజు రెండు కోటలు తాగుతాను. అలాగే బ్రాండ్లు కూడా రెగ్యులర్ బ్రాండ్స్ దొరకట్లేదు, ఏవో కొత్త కొత్తవి వచ్చినాయని కూడా అంటూ ఉన్నారు సార్. గవర్నమెంట్కి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సరే, మీ దృష్టిలో కమిషన్స్ అనవచ్చు, వేరే దృష్టిలో ఇది అవ్వచ్చు. నాకు 30 సంవత్సరాల పొలిటికల్ ఇది ఉంది. నా చిన్నప్పుడే మాగంటి సుబ్బరామరెడ్డి గారు మెక్డోవెల్స్ ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇస్తున్నాడు, జగన్ గవర్నమెంట్లో ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇచ్చాడు, పక్క రాష్ట్రానికి పోయి కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చాడు. మ్యాన్షనోస్ ఉంది, ఆయన అంతే. 10 గవర్నమెంట్ నుంచి చదువుతున్నాను. అట్లా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు బలహీనతలు అనేవి గవర్నమెంట్ తరఫున ఇప్పుడు అది కాదండి, తన మనిషికి తాను పని చేసుకోలేనప్పుడు అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు, ఈ వ్యవహారాలు ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తికి ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ప్రజర్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. మరి ఇప్పుడు అతనికి పాపులారిటీని తగ్గించుకొని అతని ఫ్రెండ్స్ని తగ్గించుకుంటారా? అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత గుణాలను పోగొట్టుకుంటాడా చెప్పండి? అంటే ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఆ గవర్నమెంట్కు తగ్గట్టు ఆ పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు బెండ్ అవ్వలేదా? ఇప్పుడు పీపీఏలు ఉన్నాయి, ఆయనకు తగ్గట్టు ఆయన సొంత కంపెనీలకి ఆయనకు ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇచ్చుకోలేదా? ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయనకి మరి 25 కోట్లు పెట్టి అతను కొడుకుని ఇన్వాల్వ్ చేయలేదా? అట్లా ప్రతి గవర్నమెంట్లో కొన్ని బలహీనతలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. ఇవాళ సపోర్టర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, మరి వాళ్ళకి న్యాయం చేసేటప్పుడు ఇవన్నీ గవర్నమెంట్లో భాగంగా జరుగుతూనే ఉంటాయి. అన్ని బ్రాండ్లు ఓకేనా? ఇప్పుడు మొన్న ఒక పాత ఎమ్మెల్యే గారు ఒక 10 బ్రాండ్లు పెట్టుకొని కూర్చున్నారు. అందులో పది బ్రాండ్లు ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చినాయి అన్న చెప్పండి. 1, 2 ఇక ఆ మాత్రం ప్రెజర్స్ ఉండవా ముఖ్యమంత్రి మీద? ఉండవా సార్? ఉండవని చెప్పండి. ఇవాళ మోడీ గారు ఉంటాడు ప్రైమ్ మినిస్టర్, ఆయన మీద ఉండవా? మరి అలా లేనప్పుడు ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఎలా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న కంపెనీలని రాష్ట్రంలోకి ఎలా చేశారని మీరు ఒప్పుకుంటున్నారు? ఎన్ని ఉంటాయి సార్? ఎన్ని ఉంటాయి? ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టేనా? ఉంటాయి సార్, ఉంటాయి. నేను కాదంటలేదు, ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి, ఆయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉంటారు, ఆయనకు తగ్గట్టు కొన్ని ఉంటాయి. కొంతమంది అన్నిటినీ చేసి డిమాలిష్ చేసేసి మొత్తం వైన్ షాప్లో ఉన్న అన్ని బ్రాండ్లు వరుసన మొత్తం కొత్త బ్రాండ్లు అయితే నేనే చెప్తా. ఎందుకంటే నేను 24 అవర్స్ డ్రింకర్ని. మరి నేను నాకు తెలియని బ్రాండ్ ఉండదు, నేనే చెప్తా. కానీ నేనేమంటున్నానంటే ఒత్తిళ్ళు అనేవి ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఏ ఎమ్మెల్యేకైనా ఉంటాయి, తెలుగుదేశం ఎమ్మెల్యేకైనా ఉంటాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేకైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి రేపు మార్చి నెలాఖరున 21, 24, 27 తారీఖుల్లో. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రజా తీర్పు అని? 50% ఛాన్సెస్ ఉంటాయండి టీడీపీకి కూడా. కారణం ఏంటి అంటే, ఇవాళ వాస్తవం చెప్పాలి అంటే పశ్చిమ కృష్ణ ఉంది, తూర్పు కృష్ణ ఉంది. పశ్చిమ కృష్ణలో మనీ వ్యవహారం అనేది, ల్యాండరింగ్ అనేది, పొలాలు అనేవి వ్యవహారం అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 20 ఎకరం పొలం ఉందండి. 6-9 నెలల క్రితం నాకు అది ఒక 10 కోట్లు ఉంది, ఇవాళ 2 కోట్లకి వచ్చింది. అంటే 8 కోట్లు లాస్ అయ్యాను కదా. అది ప్రభుత్వం అనుసరించినటువంటి విధానంలో భాగమే అని నేను అనుకోకపోయినా జనం అనుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది? కొంచెం యాంటీ ఇన్కంపెన్సిటీ అనేది ఉంటుంది. అది కొంత భాగం ఉండొచ్చు, మిగతా జిల్లాల్లో ఉండాల్సిన అవసరం కనపడకపోవచ్చు. ఇక్కడ మాత్రం కృష్ణా గుంటూరులో 50% ఛాయిస్ అనుకుంటున్నాను. సో మీరు హోటల్ పేరు చూస్తే సమైక్యాంధ్ర హోటల్ అని ఉంది, అంటే మీరు రాష్ట్రం విడిపోకూడదని బలంగా కోరుకున్న వాళ్ళలో కూడా ఒక? ఎస్, అప్పుడు 2006, 2007, 2008లో నేను కూడా ఒక జేఐసీలో ఒక భాగం వ్యవహారం కష్టపడ్డాం, నడిపాం, కోల్పోయాం. పేరన్నా కనీసం ఉంచుకోవాలని చెప్పేసి ఏదో అలా ఆ పేరన్నా అలా గుర్తుంటుందిలే. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మనం అలా చేసాము, అలా వ్యవహరించాం అనేది ఒక తీపి గుర్తుగా పెట్టుకున్నాం. సో మరి ఈరోజు రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన తర్వాత ఒక గవర్నమెంట్ 5 ఏళ్ళు పరిపాలించింది, ఒక రాజధాని పెట్టింది. సో అక్కడ పనులు జరిగాయా జరగలేదా అనేది కాసేపు పక్కన పెడితే కొత్త మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. సో దీని గురించి ఇప్పుడు పాలనా వికేంద్రీకరణ అంటున్నాడు సీఎం గారు. ఇప్పుడు పాత సీఎం గారు చెప్పిన ప్రకారం కొంత అమౌంట్ అంతా సాచురేట్ అయ్యి వ్యవస్థీకృతం ఒకచోట అయితే భవిష్యత్తులో కొన్ని యుద్ధాలు మళ్ళా రావచ్చు అనేది ఇప్పుడు ఈ సీఎం గారి సిద్ధాంతం. చూద్దాం, వేచి చూద్దాం అది ఎంతవరకు సఫలీకృతం అవుద్దో. ఇప్పుడు వాస్తవంగా పోయిన 5 సంవత్సరాలు చూసాము,
ఐదు సంవత్సరాల్లో పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం చేయగలిగితే ఇవాళ ఆ థాట్ రాకపోయేది. ఇవాళ ఆ 5000 కోట్లు పెట్టినా మనకు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదనేది ఈ సీఎం గారి ఒపీనియన్. అలా 125000 కోట్లు ఒకచోటే పెడితే మరి భవిష్యత్తులో మిగతా ప్రాంతాల వాళ్ళు ఇబ్బంది పడతారు అనేది సీఎం గారి కాన్సెప్ట్. అది ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఇంకా 4 ఇయర్స్ ఉంది. త్రీ క్యాపిటల్స్ అని చెప్పేసి పాలనా వికేంద్రీకరణలో అన్ని ప్రాంతాలు బాగుపడితే ఫస్ట్ సంతోషించే వ్యక్తి నేనే. అంటే పరిపాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధితో ఆలోచించుంటే ఇప్పుడు అదే అమరావతి ప్రాంతంలో ఎన్నికలు జరగకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్కి లేఖ ఎందుకు రాశారని మీరు అంటే సార్, అమరావతి అనేది ఇంతకు ముందే కార్పొరేషన్లోకి కలుపుదామని పాత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఇది వెరీ క్లియర్. కలపలేదు కదా? కలపలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, ఆ ప్రాంతంలో ఎంపీటీసీలు జరగకపోవచ్చు, జెడ్పీటీసీలు జరగకపోవచ్చు, గ్రేటర్ కమ్యూనిటీ మీద అక్కడ ఒక అమరావతి అనేటటువంటి ఒక కార్పొరేషన్ని తయారు చేసి అక్కడ ఎలక్షన్లు పెట్టాలి. ఇప్పుడు అది పెట్టకుండా అయితే కుదరదు. అవన్నీ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి ఎన్నికలు జరగవచ్చు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎంపీటీసీలే జరిగినాయి అనుకోండి, జెడ్పీటీసీలే జరిగినాయి అనుకోండి, అది కార్పొరేషన్ అవ్వదుగా. అది పరిస్థితుల్లో అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే సార్, చేయకపోవచ్చు. ఇప్పుడు మీరు అనుకున్నట్టే అది డిఫాల్ట్ అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు కార్పొరేషన్ చేయాలి, అక్కడ ఎలక్షన్లు పెట్టాలి. ఇవాళ ప్రజలు తిరస్కరించినా మళ్ళా వాళ్ళు కార్పొరేషన్ చేసినా ప్రజలు తిరస్కరిస్తారు. ఇవాళ ప్రజలు ఆశీర్వదించినా రేపొద్దున కార్పొరేషన్ చేసినా ఆశీర్వదిస్తారు. అంతేలేగాని ఈ 6 నెలల 7 నెలల పరిధిలో మునిగిపోయింది ఏమీ లేదు. వాళ్ళు కార్పొరేషన్ చేస్తానంటున్నారు. ఇవాళ ఎంపీటీసీలకైనా అదే ఎలక్షన్, కార్పొరేషన్లకైనా అదే ఎలక్షన్. ఇవాళ ఎంపీటీసీలకు ఎలక్షన్ పెడితే రేపు కార్పొరేషన్కి ఎలక్షన్ ఉండదు. ఇవాళ ఎంపీటీసీలకు ఎలక్షన్ లేదు అని గవర్నమెంట్ డిసైడ్ అయితే రేపొద్దున కార్పొరేషన్ చేసైనా ఎలక్షన్ చేయాలి. అప్పుడైనా ప్రజలు తిరస్కరిస్తారు. టోటల్గా ఏంటంటే ప్రజానాడి ఇప్పుడు నా వరకు నేనే చెప్తున్నాను, కొంత కోల్పోతున్నాం. అది నేను అనుకోకపోయినా జనం అనుకుంటారు. ఇది ఓటు రూపంలో ప్రజాయుద్ధంలో తీర్పు చెప్పక తప్పదు. అప్పుడైనా జగన్ గారు మేలు వ్యతిరేకత అయితే వచ్చిందా? రాలేదనేది మాత్రం అవాస్తవం ఉన్నది. పశ్చిమ కృష్ణా ప్రాంతం మరీ దారుణంగా పడిపోయినాయి. యాక్చువల్గా 30 లక్షలు ఉన్నటువంటి ఎక్కడ ఇవాళ 6-7 లక్షలు గడిగే పరిస్థితి లేదు. ఇది గవర్నమెంట్ నా తప్పు అంటే కుదరదు. గవర్నమెంట్ పాలసీ ప్రకారమే ఇది డౌన్ అయిందని చెప్పేసి అందరూ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 10% వైసీపీకి టీడీపీకి తేడా, 20% అనుకుంటే చాలదా? అది గవర్నమెంట్ వ్యతిరేకత కదా. కాబట్టి ఏంటి అంటే ఎలక్షన్లు జరగాల, తీర్పుకు అనుగుణంగా సీఎం మారితే ఓకే. అంతకన్నా మనం హర్షించదగ్గ విషయం అయితే నేను వైసీపీ సపోర్టర్ని. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే జననాడి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.